नमस्कार सिटी वार्ताल की स्वागत 32వ డివిజన్ బ్రాడీపేటలో ఈ రోజు మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది ఎమ్మెల్సీ లేల అప్పరెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు పచ్చని చెట్ల ద్వారానే పర్యావరణాన్ని పరిరక్షించుకోగలమని ఎమ్మెల్సీ లేల అప్పరెడ్డి అన్నారు వాతావరణ కాలుష్యాలతోనే కరోనా వంటి విపత్తులు వ్యాధులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పచ్చని చెట్లను నాటి పెద్దవి అయ్యేంత వరకు శ్రద్ధ వహించాలని అప్పరెడ్డి సూచించారు 32వ డివిజన్ కార్పొరేటర్ ఆచారి ఆద్వర్యాన జరిగిన కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ రాముతో కలిసి అప్పరెడ్డి మాట్లాడారు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఆ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసినందుకు ముందుగా కార్పొరేటర్ గారిని అదేవిధంగా సచివాలయ సిబ్బందిని అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం కరోనా లాంటి కల్లోలం వచ్చిన తర్వాత ఇవాల వాతావరణానికి సంబంధించి ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితులు మనం సమాజంలో చూస్తా ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం పెద్ద ఎత్తున బ్రాడీపేట ఎందుకంటే వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతున్నటువంటి ఈ ప్రాంతంలో మొక్కలు నాటాలనే ఆలోచన రావడమే గొప్పతనం దానిలో భాగంగా ఈ రోజు ప్రతి రోడ్డులో కూడా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇది ఒక మంచి కార్యక్రమం దీనిలో స్థానికులు కూడా భాగస్వాములు కావాలి మన డివిజన్లో అంటే 32వ డివిజన్లో బ్రాడీపేట 211వ రోడ్డు ఉంది మొక్కలు నాటే కార్యక్రమాన్ని లేళ్ళ అప్పరెడ్డి గారి ద్వారా ఆయన చేతుల మీదుగా ప్రారంభించుకోవటం చాలా శుభదినం వారి సహకారం ఎల్లవేళలా మాకు ఉంటుందని ఈ బ్రాడీపేటని ఎంతో అభివృద్ధి చేస్తారని వారితో అడుగులు అడుగు వేసుకుంటూ నడుస్తున్నటువంటి వ్యక్తిని ఈ ఇట్లాగే ఈ బ్రాడీపేట అభివృద్ధి చెందుతుందని వారి పూర్తి సహాయ సహకారాలు నాకు అందిస్తారని ఆశిస్తూ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఈరోజు నగరంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ప్రదర్శన జరిపాయి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వల్లి ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను ఇబ్బడి ముబ్బడిగా పెంచి దేశ ప్రజల జేబులను ప్రధాని మోడీ కొల్లకొడుతున్నారని మస్తాన్ వలి ఆరోపించారు ఇప్పటి వరకు పెట్రో ఉత్పత్తులపై 27 లక్షల కోట్ల రూపాయలను ప్రజల నుండి వసూలు చేశారన్నారు ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది గురువారం నగరంలో పెట్రోల్ డీజిల్ క్యాన్లు సిలిండర్లకు పూలదండలు వేసి నివాళులర్పించారు పెంచిన ధరలను ఇప్పటికైనా మోడీ తగ్గించాలని మస్తాన్ వలి డీసీసీ అధ్యక్షులు ఈశ్వర్రావు నగర అధ్యక్షులు ఉస్మాన్ డిమాండ్ చేశారు యూపీలో ఎన్నికలు వస్తున్నాయని నవంబర్ 3వ తారీఖు నుంచి మొన్న మార్చి వరకు కూడా ఒక్క రూపాయి పెంచకుండా ఎన్నికల్లో గెలిచినటువంటి నరేంద్ర మోడీ దొంగ నాటకం ఇవాళ ప్రజల ముందు కనబడతా ఉంది ఎన్నికల ముందు చెప్పారు మేము డీజిల్ పెట్రోల్ గ్యాజులు 10 రూపాయలు తగ్గిస్తున్నాం అని చెప్పి ఇవాళ ఈ 5 రోజుల్లో 6 రూపాయలు ఇంకా ఆ వరడివాడి తగ్గల ఇవాళ కూడా పెంచుతానే ఉన్నారు పెట్రోల్ బంక్ వాళ్ళు అంటున్నారు పొద్దున్న 6 గంటలకు ఏ రేటు వచ్చిందో మాకు తెలియదండి అని ఇటువంటి దుర్మార్గమైన పాలన ఈ భారతదేశానికి భారత ప్రజానీకానికి తీవ్రమైనటువంటి నష్టం రాబోతా ఉంది ప్రజలు ఆలోచన చేయాలి ఇటువంటి పాలన ఇటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడి బ్రతుకుతామా చస్తామా అనేటటువంటి భయంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్నటువంటి పరిస్థితి ఏప్రిల్ 2న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఉగాది మహోత్సవాలు సాంప్రదాయబద్దంగా నిర్వహిస్తున్నట్లు సాయిది సమాఖ్య అధ్యక్షులు లక్ష్మీనారాయణ తెలిపారు రెడ్ క్రాస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొసైటీ కార్యదర్శి రాజుతో కలిసి లక్ష్మీనారాయణ మాట్లాడారు విజ్ఞాన మందిరంలో సాంప్రదాయబద్దంగా పంచాంగ పఠనం కవితాగానం పురస్కారాల ప్రదానం పండితులు ప్రముఖుల ఉపన్యాసాలు ఉంటాయన్నారు రచయితలు జొన్నవిత్తుల శివశంకర్తో పాటు పలువురు అతిథులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అందరూ జయప్రదం చేయాలని లక్ష్మీనారాయణ కోరారు కేవలం ఉగాది కార్యక్రమం మాత్రమే కాకుండా ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తాం నరసరావుపేటలో కూడా ఒక విభాగం ఉన్నది అక్కడ సంక్రాంతి చేస్తున్నాము అది కొద్ది రోజులు గ్యాప్ వచ్చింది ఈ కార్యక్రమంలో విహనించి రాబోయే సంక్రాంతి నరసరావుపేటలో కూడా జరుగుతుంది సాహితీ సమాఖ్య పరిస్థితి ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్లో మేము చేయాలనుకున్నది ఏంటంటే మనకు ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి పెద్ద పెద్ద కాలేజెస్ ఉన్నాయి వీటిల్లోకి మేమే తెలుగు పండితుల్ని తెలుగుని భాష మీద అభిమానాన్ని క్రియేట్ చేసేటువంటి కార్యక్రమాలు కొన్ని ప్రాజెక్ట్స్ కంటిన్యూస్గా చేసి మన భాషను దక్కించుకోవటం కోసమని మన భాష యొక్క ఔన్నత్యాన్ని అందరికీ తెలియటం కోసమని ఇందులో ఉండేటువంటి అవధాన సంగీత పద్య ప్రక్రియలన్నింటినీ కూడా ఈ తరానికి అందజేయాలనేటువంటి కృషి ఈ సంవత్సరం పొడుగుతా చేయాలని నిర్ణయించడం జరిగింది
కరెంట్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఈ రోజు నగరంలో సిపిఐ శ్రేణులు నిరసన ప్రదర్శన జరిపాయి. సీఎం జగన్ పై విరుచుకుపడ్డాయి. ప్రజలపై కరెంట్ ఛార్జీల భారాన్ని మరింత పెంచడం సీఎం జగన్ దుర్మార్గానికి పరాకాష్ఠని సిపిఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత ఆస్తి పన్ను, అనంతరం చెత్త పన్ను, తాజాగా కరెంట్ ఛార్జీలు పెంపు చేసి ప్రజలను దగా చేస్తున్నారని దుయ్యబట్టారు. పాదయాత్ర సందర్భంగా కరెంట్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన ఆయన నేడు 25 నుండి 30% అధిక ఛార్జీల భారాన్ని మోపారని అజయ్ కుమార్ మండిపడ్డారు. ఛార్జీలను తగ్గించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. సిపిఐ కార్యదర్శి మాల్యాద్రి, ఏఐటియుసి గౌరవ అధ్యక్షులు రాధాకృష్ణమూర్తి పాల్గొన్నారు. ఇవాళ చెత్త పన్ను పెంచారు, అలాగే నీటి పన్ను పెంచారు, ఆస్తి ఆధారిత విలువని పెంచారు. ఇలా అన్ని పన్నులు పెంచుకుంటూ 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 పోయి చివరికి జుట్టు మీద కూడా పొన్నేసేటటువంటి దుస్థితిలోకి ఈ రాష్ట్ర ప్రభుత్వం రాబోతూ ఉంది. ఈ రాష్ట్రంలో పన్ను వసూలు చేయడంలో ఉన్నటువంటి శ్రద్ధ కర్కశత్వం, రోడ్లు పాడైపోతుంటే వేసేటటువంటి పరిస్థితి లేదు, అలాగే కరెంటు కోతని నివారించే పరిస్థితి కూడా లేదు. అందుకనే సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో, మండలాల్లో, అలాగే గుంటూరు జిల్లాలో అన్ని చోట్ల ఈ యొక్క ధర్నా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నాం. విదేశీ విద్యా స్కాలర్షిప్ల కోసం గుంటూరులో పోరాటం చేసిన వారికి తెలుగుదేశం పార్టీ అండగా నిలిచింది. ఈ మేరకు విదేశీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులతో టీడీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర భేటీ అయ్యారు. స్కాలర్షిప్ల కోసం ఆందోళన చేస్తున్న వారిని ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తుందని ఈ సందర్భంగా నాని ఆరోపించారు. అధికారులు తక్షణమే స్పందించి విదేశీ విద్యా స్కాలర్షిప్లను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను అరెస్టుల పేరుతో భయభ్రాంతులకు గురిచేయడం తగదని ఆయన సూచించారు. విదేశీ విద్యను అభ్యసించే విద్యార్థులకు పూర్తి స్థాయిలో స్కాలర్షిప్లు అందించే వరకు పేరెంట్స్ కి సపోర్టుగా ఉంటామని నాని స్పష్టం చేశారు. ఇట్లాంటి దుర్మార్గం ఈ ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళకి వాళ్ళు అడుగుతుంది ఏంటి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వమంటున్నారు, అసలు ఇస్తారా ఇదా తేల్చి చెప్పమంటున్నారు. ఈ రోడ్లో రోజు జియావుద్దీన్ గారు వెళ్తుంటారు అక్కడ మైనార్టీ కార్పొరేషన్, కనీసం స్పందించాలి కదా ప్రభుత్వం తరఫున. అట్లాగే వాళ్ళు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చారు. అమ్మాయి ఒకటే ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది, అసలు మీరు ఈ విదేశీ విద్యకి మీరు ప్రభుత్వం మా ఓట్లతో గద్దెనెక్కారు, మీరు ఇస్తారా ఇవ్వరా తేల్చి చెప్పండి అని అడుగుతుంది. దాంట్లో తప్పు లేదు కదా, ఎందుకు ఆమె మీద అక్రమంగా తీసుకెళ్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెడతాం, ఇవన్నీ లేనిపోయినాయి పక్కన కరోనా లెక్కిటువంటి ప్రభుత్వం దుర్మార్గం చేస్తుంది. ఈ ప్రభుత్వం ముద్దు నిద్రపోతుంది. మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఇచ్చే పథకాలు ఏదో పబ్లిసిటీకి కాకుండా నిజంగా పేదవాడికి చేరాలని చెప్పి అట్లా ఇట్లా చాలామంది రోడ్డును పడుతున్నారు కుటుంబాలు. వీటిని అందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం చేయకపోతే మేము కలెక్టరేట్ని కూడా ముట్టడిస్తాం, మేము కూడా ధర్నా చేస్తాం వాళ్ళ తరఫు. ఏపీలో తాజాగా పెంచిన కరెంటు ఛార్జీలను ఎవరూ చెల్లించవద్దని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించే వరకు ఆందోళనలు చేపడతామని ప్రకటించింది. ప్రజలపై పన్నుల భారం మోపడమే లక్ష్యంగా ఏపీలో వైసీపీ పాలన సాగుతుందని జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యకులు గాద వెంకటేశ్వరరావుతో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టిన జగన్ ప్రభుత్వం తాజాగా విద్యుత్ ఛార్జీలను పెంచడం ఏంటని ఆయన ప్రశ్నించారు. రాష్టంలో పెంచిన కరెంట్ ఛార్జీలను ఎవరు చెల్లించవద్దని ఆయన పిలుపునిచ్చారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించే వరకు ఉద్యమాలను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. కరెంటు ఛార్జీలు పెంచినటువంటి మీరు ప్రజల వద్దకు వచ్చి ఏ విధంగా కరెంటు ఛార్జీలు పెంచారో చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, ఈ రోజున మీరు చేస్తున్నటువంటి పనులు ఏంటి, పేదవర్గాల వారు ఏ విధంగా మీరు పెంచినటువంటి కరెంటు బిల్లు కట్టగలుగుతారు. మేము ప్రజలందరం ఒకటే కోరుతా ఉన్నాం, పెంచిన కరెంటు బిల్లు ఎవరో కట్టవద్దు, కరెంటు బిల్లు తగ్గించేదాకా పోరాటం చేస్తుంది జనసేన పార్టీ. పూర్తిగా ప్రజల పక్షాన పోరాటం చేయడానికి జనసేన పార్టీ ముందుకు వస్తూ ఉంటుంది. మీరెవరు కూడా కరెంటు బిల్లు, పెంచిన కరెంటు బిల్లు కట్టొద్దని చెప్పి కూడా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం సంస్మరణ సభ ఈరోజు జనచైతన్య వేదిక కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, కల్పలత, డొక్క మాణిక్వరప్రసాద్, జనచైతన్య వేదిక అధ్యకులు లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొని మల్లు స్వరాజ్యానికి నివాళులర్పించారు. స్వతంత్ర పోరాటంతో పాటు తెలంగాణ ఏర్పాటులో స్వరాజ్యం చేసిన ఉద్యమాలు చరిత్రలో నిలిచిపోతాయని సందర్భంగా లక్ష్మణరావు, కల్పలత తెలిపారు. తన జీవితం మొత్తం ప్రజా ఉద్యమాలకు అంకితం చేయడం గర్వంగా ఉందని వారు వెల్లడించారు.
స్వరాజ్య పోరాట పటిమను స్ఫూర్తిగా ఆమె ఆశ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీలు సూచించారు. నైజాం రజాకారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటంలో 4000 మంది కమ్యూనిస్ట్ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆవిడ భారత కమ్యూనిస్ట్ పార్టీలో ఉత్సాహంగా ఉంటూ సిపిఎం పార్టీలో నాయకురాలుగా ఉన్నారు. 2 సార్లు నల్గొండ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొని అనేక పర్యాయాలు అరెస్ట్ అయ్యారు. సంపూర్ణ జీవితాన్ని గడిపి జీవితంలో తుది దశ వరకు కూడా కమ్యూనిస్ట్ నాయకురాలకు కొనసాగుతూ ఆవిడ ప్రజా సమస్యల మీద ప్రజల కోసం పనిచేశారు. అందుకని ఆవిడికి సంపూర్ణంగా హృదయపూర్వకంగా నివాళులర్పిస్తాను. నిజంగా మళ్ళీ స్వరాజ్యం గురించే చాలా గొప్ప వ్యక్తి ఆవిడ. ఎందుకంటే మాలాంటి మహిళలకు ఒక స్ఫూర్తి ఆవిడ. నిజంగా మంచి కుటుంబంలో పుట్టిన ఆవిడ, అందరికీ బలహీన వర్గాలందరికీ కోసం పాటుపడిన వ్యక్తి ఆ మహిళ. అందులో కూడా స్వరాజ్యం గారు మెయిన్గా తను అస్తిత్వం కోసము, అలాగే మా బానిసత్వ విముక్తి కోసం పోరాడిన ధీర వనిత స్వరాజ్యం గారు. టీజేపీఎస్ కళాశాలలో వాణిజ్య శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అంతర్ కళాశాలల క్విజ్ పోటీలు నిర్వహించినట్టు పీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ అనితాదేవి చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎన్యూ వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి మరియు పీఠాధిపతి ప్రొఫెసర్ శివరామ ప్రసాద్ హాజరై మాట్లాడుతూ వాణిజ్య శాస్త్రం ప్రపంచంపై ఎంతో ప్రభావం చూపుతుందని, ఒక రకంగా చెప్పాలంటే మనిషి మనుగడ వాణిజ్య శాస్త్రం అని తెలిపారు. ఈ క్విజ్ పోటీల్లో కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, వాణిజ్య శాస్త్ర విభాగాధిపతులు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. Through this type of the events, whatever inhibited the dormant skills that we actually is available, the same possible to elevate and through an exhibit through this type of the platforms. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు మహిళలు చేపట్టిన దీక్షలు 835 రోజుకు చేరాయి. రైతులు ప్లకార్డులు చేతబొని నినదించారు. కోర్టు రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేసినా సీఎం జగన్ పదే పదే 3 రాజధానుల విషయాన్ని తీసుకురావడం దారుణమని రైతులు తెలిపారు. దేశాన్ని గురించి ఏమి చేస్తున్నది, మరి జగన్ ప్రభుత్వం గురించి ఎప్పటికప్పుడు మోదీ గారికి, అమిత్ షాకు తెలుస్తూనే ఉన్నాయి. కానీ మరి జగన్ని ఎందుకు వాళ్ళు వాళ్ళ ఒడిలో దాచిపెట్టుకుంటున్నారంటే మరి ప్రజలకు అంతుచిక్కని సమస్య. జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా ఆళ్ళ హరి నియమితులయ్యారు. ఈ సందర్భంగా తన నియామకానికి కృషి చేసిన పార్టీ నాయకులకు హరి కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడిన కార్యకర్తలకు జనసేనలో ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని ఆయన వెల్లడించారు. అదేవిధంగా పార్టీ నాయకులు తనపై ఉంచిన నమ్మకం మేరకు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతామని ఆయన పేర్కొన్నారు. పార్టీలో కష్టపడకుండా పార్టీ ఏదైతే పిలిపించిందో వాటిని కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడేందుకు నాకు ఈ గుర్తింపు ఇచ్చారు. కష్టపడే ప్రతి ఒక్కరికి జనసేన పార్టీలో ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే పార్టీ అధినాయకుడు ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాడు. ఆ విధంగా మనం ఎంత కష్టపడితే అంతగా ఉన్న స్థాయికి చేరడానికన్నా అంటానికి నాదే ఉదాహరణ. తెనాలి బాలుని లైంగిక వేధింపుల కేసుపై క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ మనోరంజని దూషిస్తూ బ్లాక్మెయిల్ చేయడం దుర్మార్గమని క్రిస్టియన్ సంస్థల ప్రతినిధులు తెలిపారు. పాస్టర్ మల్లెల్ల రాజు, క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షులు సహదేవ్, పాస్టర్లు మార్క్, శాంసన్, డానియల్ గురువారం టూటౌన్ లో విలేకరులతో మాట్లాడారు. తెనాలి బాలుని లైంగిక వేధింపుల కేసుపై స్టేషన్ కు వెళ్లిన క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ మనోరంజనిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అంతేకాకుండా 20 లక్షల రూపాయలు డిమాండ్ చేసి బ్లాక్ మెయిల్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనోరంజని చేసిన వ్యాఖ్యలను వక్రీకరించిన విషయం విచారణలో తప్పక తేలుతుందని పాస్టర్ రాజు సహదేవ్ అన్నారు. క్రైస్తవులంతా వాస్తవం గ్రహించాలని కోరారు. మా దగ్గర వాస్తవికంగా ఆడియో రికార్డు ఉంది. ఎవరెవరు ఏ విధంగా మా సహోదరిని బెదిరిస్తున్నారు అంటే క్రైస్తవ లోకమంతా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవ నాయకులు కానివ్వండి, మరి మేము క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం తరఫున ఫౌండర్ ప్రెసిడెంట్గా నేనున్నాను. మా యొక్క క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం కానీ దళిత క్రైస్తవులు అనేక మంది సహోదరికి అండదండలుగా ఉన్నారు. లేనిది ఉన్నట్టు క్రియేట్ చేస్తే మాత్రం పద్ధతిగా ఉండదు.
ఇలాంట ఆలోచనలు ఇలాంట బ్లాక్ మెయిల్ సిస్టమ్ అనేది మానుకుంటే పద్ధతిగా ఉండిద్దని మేము అంటున్నాం. ఉగాది పండుగను పరిస్కరించుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను కేటాయించినట్లు డీసీఎం నరేంద్ర వర్మ వెల్లడించారు. రైల్ నంబర్ 07591 గుంటూరు హుబ్లీ గుంటూరు నుంచి ఆదివారం సాయంత్రం బయలుదేరి మరుసటి రోజు ఉదయం హుబ్లీ చేరుకుంటుందని తెలిపారు. రైల్ నెంబర్ 07592 హుబ్లీ గుంటూరు మీదుగా ఏప్రిల్ 4న హుబ్లీ స్టేషన్ నుంచి సోమవారం ఉదయం బయలుదేరి గుంటూరు స్టేషన్కు మరుసటి రోజు చేరుకుంటుందని చెప్పారు. మరుసటి రోజు మధ్యాహ్నం చేరుకుంటుందని చెప్పారు. రైల్ నెంబర్ 07596 తిరుపతి సికింద్రాబాద్ వయా గుంటూరు డివిజన్ మీదుగా తిరుపతి నుంచి ఆదివారం సాయంత్రం బయలుదేరి సికింద్రాబాద్ స్టేషన్కు మరుసటి రోజు ఉదయం చేరుకుంటుందని తెలిపారు. రైల్ నెంబర్ 07597 సికింద్రాబాద్ తిరుపతి వయా గుంటూరు డివిజన్ మీదుగా ఏప్రిల్ 1న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాత్రి బయలుదేరి తిరుపతి స్టేషన్కు మరుసటి రోజు ఉదయం చేరుకుంటుందని నరేంద్ర వర్మ చెప్పారు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.